హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. మీ శైలుల ఈరోజేమో మార్నింగ్ లేస్తూనే బయట క్లీన్ చేసేసి ఇంట్లో ఆయన పూజ చేసేసుకుంటున్నారని మేము బయట క్లీన్ చేసడం అంతా అయిపోయింది. ఎక్స్ట్రాగా ఈరోజు ఇంకా స్నానం చేయకనే మనము ఈ బయట పనులన్నీ కూడా చేసేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో విడి టైంలో అంతా చేసుకోలేం కాబట్టి బాత్రూంలో అన్నీ కూడా క్లీన్ చేసుకోవడం జరిగిందండి. ఈరోజే మళ్ళా ఒక వారం వరకు మనకి ఇబ్బందులు ఉండవు కదా, ఇవన్నీ చేసేసుకొని పూజలు దులిపేసుకొని ఇవన్నీ చేసేసుకొని మనము మళ్ళీ తర్వాత శుభ్రంగా స్నానాలు అవి చేసేసుకుంటే బాగుంటుందండి. మామూలు అప్పుడంటే ఏదో వంట చేసుకొని పోతాం. ఈరోజు కాస్త ప్రశాంతంగా టైం ఉంటుంది కాబట్టి ఒక టిఫిన్లోకి ఇడ్లీలోకి రెండు మూడు చట్నీలు, ఇదైతే కొబ్బరి పచ్చి కొబ్బరి మామిడికాయ వేసి పచ్చడి అండి, చాలా బాగుంటుంది, ట్రై చేయండి. పచ్చి కొబ్బరికి పచ్చి కొబ్బరి మామిడికాయ వేసేయండి. తర్వాత ఈరోజు శనగ విత్తనాలు కొబ్బరి వేసి పచ్చడి ఇడ్లీ అండి టిఫను. ఈ టిఫిన్ తినేసి బయట వాళ్ళు పనులు చేసుకుంటారు, మనం ఎక్స్ట్రా పనులు ఉండేటివన్నీ పిల్లలు వేరే ఆమెను పిలుచుకొని అవన్నీ చెట్లు అన్నీ పాములు వస్తున్నాయి అవన్నీ కొట్టేస్తున్నారండి. ఈ చట్నీ అండి, టమోటాలు మామిడికాయ టమోటాలు శనగిత్తనాలు అన్నీ చట్నీ, అల్లం కూడా అండి, అల్లం పచ్చడి శనగిత్తనాలు పచ్చడి. అల్లం పచ్చడి కూడా చాలా బాగుంటుందండి. అల్లం వేసి కొంచెం బెల్లము కొట్టిమిరపొడి ధనియాలు వేసి చేస్తే అల్లం పచ్చడి చాలా బాగుంటుంది. ఇడ్లీలోకి కొబ్బరి పచ్చడి అండి, కొబ్బరి శనగిత్తనాలు పచ్చిమిరపకాయలు వేయించుకోవాలి. ఇదైతే కొబ్బరి పచ్చడి, ఇది కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా పచ్చిమిరపకాయలు వేయించుకుంటే కనుక కమ్మగా ఉంటుందండి. చింతపండు అయితే నేను ఈ విధంగా దాన్ని గొజ్జు తీయకుండా అదే విధంగా వేసేస్తాను. నీళ్ళగా చేసుకోవచ్చు అండి, ఇది ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తారన్నమాట. పుదీనా పచ్చడి, ఇన్ని రకాల అన్ని పచ్చళ్ళేనండి. ఈరోజైతే ఎవరికి నచ్చింది వాళ్ళు తినొచ్చు. మామూలు అప్పుడైతే చేయలేం కదండి, మూడు నాలుగు చేశాను. శనగిత్తనాలు పచ్చడి, అల్లం పచ్చడి, పుదీనా పచ్చడి, కొబ్బరి పచ్చడి అంటే ఇంకా శనగిత్తనాలు పచ్చడిలోకేనండి. అది కూడా మామిడికాయ పప్పు. ఈ మామిడికాయ పప్పు సీజన్ అయిపోతుంది కాబట్టి ఎంత వీలైతే ఎక్కువసార్లు చేసుకోవాలి. నెక్స్ట్ టమోటా రసం, టమోటాలు బాగా ఎక్కువ వేసి రసం పెడితే చాలా బాగుంటుంది. టమోటాలు ఫస్ట్ మగ్గనిచ్చి తర్వాత మనం అన్నీ రసంకు కావాల్సినవి చింతపండు గొజ్జు పిసికేసుకొని దాంట్లోకి కొత్తిమీర కరేపాకు రసం పొడి, రసం పొడి అయిపోయిందండి అందుకే ప్యాకెట్ పొడి వాడుతున్నాను. ఈరోజు రసం పొడి కూడా తయారు చేసుకోవాలి. ఇవన్నీ తయారు చేసి పెట్టుకున్నాక మనము టమోటా గొజ్జు అవి మగ్గనిచ్చింటాం కదా, ఈ టమోటాలు కూడా దీంట్లోకి మనము పప్పు చేసిన కుక్కర్లోకి వేసేసి మనము ఇవి తయారు చేసుకొని రసం అంతా తయారు చేసుకొని వేసి మరలిస్తే లాస్ట్లో ఇంగు వేస్తే చాలా బాగుంటుందండి. టైం లేనప్పుడు హరిభరిగా చేసుకునే టైం ఉన్నప్పుడన్నా అన్నీ బాగా చేసుకోవాలండి. రసము అన్నీ ఒకటేసారి టిఫిన్తో పాటే వంట కూడా అయిపోయి చేసుకుంటున్నానండి. ఇంకా నెక్స్ట్ ఇడ్లీలు రెడీ అయిపోయాయి కదా, దాంట్లోకి ఎవరెవరికి ఏమేం కావాలో ఆ చట్నీ వేసుకొని అల్లం పచ్చడి కొందరు పుదీనా పచ్చడి కొబ్బరి పచ్చడి ఎవరికి కావాల్సింది వాళ్ళు వేసుకొని టిఫిన్ పని ఏమో అయిపోయిందండి. టిఫిన్ కార్యక్రమాలు అయిపోయాక చిత్రాన్ని కూడా కొంచెం చేసామండి. నెక్స్ట్ ఏమో ఈరోజు మనకు వారానికి ఒకసారన్నా మనము ఏం చేయాలంటే, అంటే అందరండి కాదు, అలోవేరా మందారం ఆకులు కరివేపాకు వేపాకు ఇవన్నీ కలిపి బాగా మిక్సీకి వేసేసుకొని తలకు పట్టించుకుంటే చాలా మంచిదండి. వీళ్ళున్నీ వీటిల్లో ఏమన్నా లేకున్నా పర్వాలేదు. గోరింటాకు కూడా అండి, నేను గోరింటాకు కూడా వేసాను, ఇదో మాకు చెట్టు ఉంది కాబట్టి ఎవరికి అనుకూలమైన వాళ్ళు వేసి చేసుకోవచ్చు. ఇదంతా గుబురుగా పెరిగింది కదా, ఇవంతా క్లీన్ చేయిస్తున్నామండి. ఈరోజు మేము పిల్లలు అంతా కలిసి, వెనకల పాములు వస్తాయండి పక్క ఎక్కువ ఉంటే కానీ, ఊరు చివరి కావదా అదే ఇల్లు చివరిగా ఉన్న భాగంలో ఇట్లా ఓపెన్ ప్లేస్ ఉంటే పాములు వస్తాయనే ఉద్దేశంతో ఈ విధంగా పెరిగినవన్నీ అనుకూలమైనప్పుడు అనుకూలమైన మననే క్లీన్ ఆ పక్క చేసాము, ఈ పక్క అంతా క్లీన్ చేస్తున్నామండి. అప్పుడప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకోకపోతే కొన్ని చెట్లు అయితే అనవసరంగా తీగలు తీగలు పెరిగిపోతాయి. దాంతోపాటు మంచి కొమ్మలు కూడా అంటే గోరింటాకు ఇట్లాంటివి కూడా కొన్ని తీసేయాల్సి వస్తుందండి. తెల్లగన్నేరు అవన్నీ అప్పుడు చిన్న చిన్నవి నాటింటే పెద్ద పెద్దగా అయిపోయాయండి, అంతా క్లీన్ చేస్తున్నామండి. వీళ్ళు టిఫిన్ తినేసి ఆమె వచ్చిన ఆమెకు టిఫిన్ పెట్టేసి అందరు టిఫిన్ తిని ఈ విధంగా క్లీన్ చేయడం జరుగుతుంటుంది. ఇట్లా అనవసరమైన చెట్లు ఇవన్నీ కలుపు మొక్కలు ఉంటే కనుక ఏవైనా అక్కడ పురుగులు అవి చేరేక అవకాశం ఉంటుందండి. అందుకే అప్పుడప్పుడు ఈ విధంగా చూడండి నీట్గా చేసేసాము.
ఈ మెయిన్ మన ఇంటికి ఆనుకొని ఉన్నవన్నీ అయితే క్లీన్ చేసాము. బాగా ఎంత గుబురుగా ఉండిందో, దాంట్లో ఏముండేది కూడా కనపడదండి. అందుకే ఈ విధంగా అప్పుడప్పుడు మనము ఏమన్నా ఉన్నాయో లేదో మనకు అనుకూలమైనప్పుడు క్లీన్ చేసుకోవాలి. ఇంకా ఈరోజు ఏమంటే, ఆన్లైన్లో అమ్మవారి కోసం, వరలక్ష్మీదేవి కోసము హారం పెట్టింటానండి ఫ్లిప్కార్ట్లో. అది వచ్చింది, ఏ విధంగా ఉందో చూడండి. చాలా బాగుందండి ఇది. పచ్చ ఎరుపు కలిసిండేటి అమ్మవారు కాసులు, అమ్మవారి కాసులుగా ఉన్నాయండి. కమ్మలు కూడా చాలా బాగున్నాయి. ముందు తీసుకున్నవి అయితే మరలు పోయినాయండి. మా ఆయన అమ్మవారికి పెట్టినప్పుడు అప్పుడు ఒకటి పోగొడుతుంటారు. నేను ఎప్పుడన్నా అనుకూలం ఉన్నప్పుడు మన దగ్గర డబ్బులు కొంచెం మిగులు ఉందనిపిస్తే అమ్మవారికి ఈ విధంగా తీసుకుంటానండి. అమ్మవారికి పెట్టిన తర్వాత అమ్మవారికి వ్రతాలు అవి అయిపోయినాక ఎప్పుడన్నా మన పిల్లలకు కూడా మనము ఇవి వాడుకోవచ్చండి. తక్కువ డబ్బుతోనే బంగారువి అంటే ప్రతి ఒక్కరికి మనకు డబ్బు ఇబ్బంది కదండి, దొరకవు. అన్నీ మోడల్స్ మనం చేయించుకోలేదో అరొకరు ఉంటాయి, కానీ ఇవన్నీ ఉండవు. కాబట్టి ఎప్పుడన్నా మనకు డబ్బులు మిగిలినప్పుడు అమ్మవారికి తీసుకొని, అమ్మవారికి పెట్టిన తర్వాత మనం కూడా తీసుకొచ్చాను. ఎంత బాగున్నాయి, బంగారు కూడా తరంగా ఉండి వీటి ముందర అంత బాగున్నాయి. ఇవి చూడండి ఎంత బాగున్నాయి. ఒక పసుపు ఎరుపు ఈ విధంగా వచ్చినాయండి కెంపుల్లాగా. తర్వాత కింద అంతా కాసుల్లాగా వచ్చినాయండి. ఇవి పెద్దవాళ్ళైనా మధ్య వయసు వాళ్ళైనా ఎవరైనా పట్టు చీరలకు కూడా వేసుకోవచ్చు. నేనైతే వ్రతం కోసం అని తీసుకున్నాను. అదేవిధంగా ఒక టాప్ అండి పిల్లలకు. ఒకటేసారి అన్నీ కొనుక్కుంటే ఎప్పుడన్నా అప్పుడు ఒకటి కొంటే పిల్లలకు డైలీ వేర్గా ఉంటాయి. ఇది బాగుంది కదండి, సింపుల్గా ఉంది, డబ్బు తక్కువ. ఇది మనం డైలీ వాష్ చేసుకున్నా కానీ ఏం కాదండి, బాగుంది. మనకు నచ్చకపోతే కూడా ఫ్లిప్కార్ట్లో వాపస్ చేసుకోవచ్చు, ఆ సౌకర్యం కూడా ఉంటుందండి. 150 నుంచి కూడా ఉన్నాయండి దీంట్లో టాప్లు. మనం ఎవరెవరికి అనుకూలంగా వాళ్ళు డైలీ వేర్కి అయితే వరకము, ఫంక్షన్స్కి అయితే వరకము, ఆ విధంగా తీసుకోవచ్చు. నేను అప్పుడప్పుడు ఈ విధంగా తీసుకుంటానండి. ఆ షాపులకు పోయి తీసుకునే కంటే కూడా అవి తీసుకోవచ్చు మన ఇష్టం. చూడండి ఎంత బాగుందో ఇది. క్లాత్ కూడా నార్మల్గా ఉందండి, వాషబుల్ ఇది. చూడండి బాగుంది ఇది. ఇది వచ్చిందండి ఈరోజు ఆన్లైన్లో. ఇంకా నేను అన్ని మిక్సీకి వేసేసానని చెప్పినాను కదండి, అదంతా పని అయిపోయిన తర్వాత మనము ఈ విధంగా తలకు పెట్టుకోవచ్చండి. ఈ విధంగా నిన్న తయారు చేసినాను, అన్నీ వేసింది. తలకు పట్టించేసుకున్నాక ఖాళీగా లేకుండా. ఇంకా చెట్లు ఉన్నాయండి, చెట్ల దగ్గర నీళ్ళు వేస్తే మేము పైపుతో అంతా బయటకు వస్తున్నాయి. చెట్ల దగ్గర మనము గేడులాగా కొంచెం ఎత్తుగా పెట్టాలండి. మేము మొన్న మట్టి వేసినందువల్ల నీళ్ళన్నీ బయటకే వచ్చేస్తున్నాయి. అందుకు కాస్త సిమెంట్ తీసుకొని దిమ్మెలాగా మా ఆయన అంతా చుట్టూరు ఇవన్నీ పొద్దున్న నేను వంట చేసుకున్నప్పుడు కట్టినాడండి. ఇంకా వారగడుతున్నాడు. కొంచెం సిమెంట్ ఇసుక కలుపుకొని వర్షము వానమోడం ఉందండి అంతా. ఏమో వాన వచ్చేస్తుందో ఏమో, వస్తే మంచిదేనండి, పంటలు వండుతాయి రైతులకు. చాలా వాన రావాలి కూడా. చెట్లు అయితే ఎంతగా కాచుకుంటాయో వీటి కోసం, రైతన్నలు ఇంకెంత కాచుకుంటారో. వర్షాలు బాగా రావాలి, రైతులకు బాగా పంటలు పండాలి. వాళ్ళు బాగుంటేనే మనం అంతా బాగుంటాం. చూడండి ఎంత ఆశపడతామో ఎంత వర్షం వస్తుందో అని, కానీ ఏదో అట్లట్లా వచ్చి వెళ్ళిపోతుందండి. ఆ వర్షం కూడా పెద్దగా రావడం లేదు. ఈ విధంగా నీళ్లు పోకుండా వచ్చిన నీళ్ళు, మనం పోసిన నీళ్ళు కూడా ఆ బయటికి పోతే ఏం లాభం అండి. అందుకే ఈ విధంగా అంత ఇది ఈరోజు నుంచి ఆ పిల్లలన్నీ తీసేస్తే బాగుంటుంది. నీళ్లు పోసి ఆరనిస్తే ఈ పని చేసామండి మేము ఈ సెలవు రోజు. ఈరోజు బాగుందండి. ఇదే మా చిన్నగానికైతే ఈరోజు దిక్కే దోచలేదండి. ఏందో ఎవరెంత వాళ్ళు తిరుగుతున్నారని దీనికి దిక్కు దోచుకు మా ఎవరి దగ్గర ఇవ్వాలో అర్థం కాకుండా ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.